రావు ఎందుకు వస్తాయి మీరు తిరగండి అంటే మా అమ్మ చెప్పండి కొర్రలు దంచితే బియ్యం అవుతాయమ్మా రెండు ఫస్ట్లో దంచుతాం మళ్ళా పోటేసుకుంటాం మళ్ళీ పోటేస్తాం మళ్ళీ పోటేసినప్పుడు బియ్యం ఇట్లా క్లీన్గా అవుతాయి అప్పుడు రాత్రిలో కొరన్నం పద్దెనిమిది జొన్నలు పగలు కొట్టి అవి అడుగులకు పోసేవాళ్ళం అడుగులు అంటే ఎసరు కాకతానే పోసేది ఆ ఉడికిన జొన్నను ఉడికిన తర్వాత రాయి పిండి పోసేవాళ్ళం ఆ రాయి పిండి అంతా ఉడికినాక ముద్దు కలిపేవాళ్ళం అంటే కొర్రలు రాగులు రెండు కలిపి పొడి జొన్నలు జొన్నలు జొన్న వాళ్ళు జొన్నలు ఉడకలు వాళ్ళకి పాలు కొట్టేది ఈ రాయి పిండి పోసి గెలికేవాళ్ళం ఆ తర్వాత రాత్రిలో కొరన్నం మామూలుగా కొరన్న మీద రాత్రిలు బియ్యం ఎప్పుడు వండుతారంటే ఏదో రెండు కాయలు మూడు కాయలు కాయలు అని చేసుకుంటాం ఆ కాయలతో పండించి మెన్నాలు వస్తాయి ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు పండగప్పుడే ఆ బియ్యం అప్పుడు మేమేమనే వాళ్ళం అంటే ఇట్లా పిల్లలము మా ఇంట్లో పొద్దు సామాన్యము సాయిపోర్ణం సాయిపోర్ణం అనేవాళ్ళం అట్లా తిన్నాం మేము ఇప్పుడు ఈ బియ్యం వచ్చినాక మరి స్వీట్లు అవి ఎప్పుడు చేసుకున్నాం స్వీట్లు కజ్జికాయలు చేస్తాం అప్పుడు కజ్జికాయలు అవి ఎట్లా వేటిలతో చేసేవాళ్ళు పప్పులు పప్పులతో శనగలు పండిస్తారు ఆ పప్పులు వేయించుకుంటారు ఇంట్లోనే పొలంలో పాలు కొడతారు పప్పులతో పప్పులు ఉంటుంది దాన్ని పెట్టాక ఇప్పుడు బియ్యం వాడుతున్నారు కదా బియ్యంలా మరి దేంతో చేస్తారు గోధుమలు పండించుకుంటాయండి గోధుమలతో గోధుమలు కూడా ఈ గోధుమలు కాదు ఇంటిని చంపుకుంటాండి ఆ గోధుమలు ఇంటి కూడ ఉంటాయండి గోధుమలు మళ్ళీ ఉంటాయండి గోధుమలు ఆ గోధుమలు లేవు ఇప్పుడు ఆ పళ్ళ ఆ పంటే లేదమ్మా ఇప్పుడు చెప్పాలంటే సరే అంటే చూసారా తీరి శనకాయ తీరి శనకాయ ఆ కాలంవే కదా ఇవి అవు తీరి శనకాయ అమ్మా ఏడో చెట్టు ఉంటే ఆటి వరకు చిన్న చూసినావా ఈడ దాని బుడం ఉంటే ఇక్కడవుతుంది ఎట్లా అనిపించింది ఇప్పుడు కదా లేదమ్మా అప్పుడు పంటే లేదురా ఇప్పుడు ఇవన్నీ మారిపోయినాయి జనాలు మారిపోయినారు ఏం లేదు పాలు అవన్నీ తాగుతుండే పాలు ఎనుములు బాగున్నాయి ఏ బాగా అంత ముద్ద ఎన్ని వచ్చేది మా ఎవరి ఇంట్లో ఇంత ముద్ద చిలికి అంత ముందు వేసి ఉంటుంది కుండలో అంత బాండ్లో ఎవరు అంత కొలు నేను చెప్పుకోతాను మజ్జిగ ఆ మజ్జిగే నేను తాగుతాను మళ్ళీ వెన్న నెయ్యి చేసుకున్నాను వారానికి ఒకసారి కడుపు పెడితే అంత వెన్న అవుతాయి వెన్న దేంట్లో స్టోర్ చేసుకున్నాను చిలికి చిలికి దేంట్లో నిల్వ ఉంచుకున్నాము కుండలోనే కుండలోనే పీల్చుకునేది పీల్చు మామూలుగా అలవాటు అయిపోయింటుంది కుండ అదే ఇప్పుడు ఫస్ట్లో నీళ్ళు కాంచి పెడతారు కుండ ఆ తర్వాత ఇంకా పీడ్చుకోదు ఓసారి పీడ్చుకుంటుంది మళ్ళీ మళ్ళీ పీడ్చుకోదు నేను ఎట్లా ఇట్లా కుండ పైన పెట్టింది మా అవ్వ మా అమ్మమ్మ పెట్టి ఎక్కడన్నా పోతారు వాళ్ళు పెట్టి నేనేం చేసాను పిల్ల పిల్లకి తీసుకుని పారిపోయేదాన్ని ఇప్పుడు ఈ పిల్లలకి ఏమీ లేవు ఏమి లేవు బలమైన తిండే లేదురా ఇప్పుడు అప్పుడు తిన్నాను ఇప్పుడు 80 ఏళ్ళు అయినా మేము ఇట్లున్నాం ఇప్పుడు ఎన్ని ఏళ్ళు 80 అదే స్పెక్స్ లేవే మేము 80 అంటే కండ్ల ఆపరేషన్ అయింది అయ్యిందా మనం అన్నయింది అంత 2 ఏళ్ళు మళ్ళీ పండగలప్పుడు స్వీట్లు చేసుకున్నారు పండగ లడ్డు గిడ్డ మళ్ళీ వంటలు లడ్డు గిడ్డ ఏం లేదు ఏం చేపున్నాయి కుడాలు ఓలివులు కూడా లేదు అప్పుడు బెల్లకెత్తు కుడాలు అల్లుకుండే వాళ్ళు జౌ గోధుమలు అని వస్తాయండి జౌ గోధుమలు అంటే ఇంత పొడు ఆ గోధుమలు ఇంట్లో దంచుకొని గోధుమలు చేసుకుంటాడు పొడులు మాత్రం ఆ తర్వాత